फ्रेंड्स आ श्री रामचंद्रुडु ई भूमि पै 10,000 संवत्सराल कंटे एक्कुव कालमे राज्यमेलाडु श्रीरामुडि शासन कालंलो आयन एन्नो महत्वपूर्णमैन कार्यालनु चेशाडु अवि नेटिकी कूडा हिंदू मतानिकि गौरवप्रदमैन स्थानानि चेकूरुस्तुन्नायि अयिते श्रीरामचंद्र प्रभु भूलोकं नुंडि एला विमुक्तुडय्याडु ఏ కారణం చేత శ్రీరామచంద్ర ప్రభు భూలోకాన్ని వదిలి విష్ణులోకానికి వెళ్ళాల్సి వచ్చింది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పద్మపురాణం ప్రకారం చూసుకుంటే ఒకనాడు ఒక వృద్ధ మహర్షి శ్రీరాముడి వద్దకు వెళ్లి శ్రీరాముడితో ఏకాంతంగా మాట్లాడాలని కోరుతాడు. అయితే శ్రీరాముడు ఆ వృద్ధ మహర్షిని ఒక గదిలోకి తీసుకువెళ్లి గది ద్వారాల వద్ద తన తమ్ముడైన లక్ష్మణుని కాపలాగా ఉంచి ఇలా అంటాడు, లక్ష్మణ, మా మధ్య జరిగే సంభాషణకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే వాళ్లకు మృత్యుదండనం విధించబడుతుంది, కావున నీవు ఇక్కడే ఉండి లోపలికి ఎవరూ రాకుండా చూసుకో అని ఆజ్ఞాపిస్తాడు. అన్న ఆజ్ఞ మేరకు లక్ష్మణుడు ద్వారం వద్దనే నిలబడి ద్వారానే సంరక్షిస్తూ ఉంటాడు. ఇక్కడ తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే శ్రీరాముని కలవడానికి వచ్చినటువంటి వృద్ధ మహర్షి మరెవరో కాదు, విష్ణులోకంలో నివాసముండే కాలదేవుడు. కాలదేవుడు శ్రీరాముని తన మానవ జన్మ చలిచే సమయం ఆసన్నమైందని తెలిపేందుకు భూలోకానికి వస్తాడు. వీరిద్దరి మధ్య సంభాషణ జరుగుతున్న సమయంలో అనుకోకుండా శ్రీరాముని కలిసేందుకు దుర్వాస మహాముని అక్కడికి వస్తాడు. కానీ శ్రీరాముడి ఆజ్ఞ మేరకు లక్ష్మణుడు దుర్వాస మహామునిని శ్రీరాముడి వద్దకు వెళ్లనివ్వకుండా అడ్డుకుంటాడు. అయితే కోపిష్టి స్వభావం కలిగినటువంటి దుర్వాస మహాముని రామలక్ష్మణులను ఇద్దరిని శపించేందుకు సిద్ధపడతాడు. అయితే శ్రీరాముని శాపగ్రస్తుని చేయడం ఇష్టం లేని లక్ష్మణుని మనసులో ఆందోళన పెరుగుతుంది. అప్పుడు దిక్కుతోచని అయోమయ స్థితిలో ఉన్న లక్ష్మణుడు తన అన్నయ్య ఆదేశాన్ని పాటించాలా లేదా శ్రీరాముడిని శాపం నుండి రక్షించాలా అని ఆలోచనలో పడతాడు. తర్వాత లక్ష్మణుడు ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకుంటాడు. లక్ష్మణుడు తన వల్ల తన అన్నయ్యకు ఎప్పుడు ఎలాంటి హాని జరగకూడదని ఆశించి లక్ష్మణుడు తనను తానే త్యాగం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. ఒకవేళ ఋషి దుర్వాసను లోపలికి ప్రవేశించకుండా అడ్డుకుంటే తన శాపాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే తను స్వయంగా శ్రీరాముని ఆదేశానికి విరుద్ధంగా వెళ్తే స్వయంగా శ్రీరాముని చేతిలో మరణశిక్ష పడుతుంది. అప్పుడు లక్ష్మణుడు మరణశిక్షనే ఉత్తమమని నిర్ణయించి లక్ష్మణుడు ద్వారం గుండా గదిలోకి ప్రవేశిస్తాడు. అయితే లక్ష్మణుడు గదిలో ప్రవేశించడంతో శ్రీరాముడు మరియు కాలదేవుడి చర్చలో భంగం కలిగింది. అప్పుడు స్వయంగా శ్రీరాముడే సమస్యలో పడ్డారు. ఒకవైపు లక్ష్మణుడు తన నిర్ణయంతో బలోపేతమై ఉన్నాడు, మరోవైపు తన అన్నయ్యపై మమకారం ఎక్కువ. అప్పుడు ఆ సమయంలో శ్రీరాముడు లక్ష్మణునికి మరణశిక్ష బదులుగా రాజ్యం నుండి వెళ్లిపోవాలని రాజ్య బహిష్కరణ చేశారు. ఆ యుగంలో రాజ్య బహిష్కరణ అనేది మరణశిక్షతో సమానం. కానీ లక్ష్మణుడు తన అన్నయ్యను ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉండలేడు. దాంతో లక్ష్మణుడు శ్రీరాముని వదిలి ఉండడం కంటే ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవడం మంచిదని భావించి ఈ లోకాన్ని వదిలి శాశ్వతంగా వెళ్లిపోవాలని సరియు నది దగ్గరికి వెళ్లి నది లోపలికి వెళ్లగానే అనంతశేషు నాగు అవతారంగా మారి విష్ణు లోకానికి వెళ్లిపోతాడు. తన తమ్ముడు వెళ్లిపోవడంతో భగవాన్ శ్రీరాముడు చాలా బాధపడ్డారు. ఎలాగైతే శ్రీరాముడు లేకుండా లక్ష్మణుడు లేడు, అదేవిధంగా లక్ష్మణుడు లేకుండా జీవించడానికి శ్రీరాముడికి నచ్చలేదు. వారు కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు శ్రీరాముడు తన రాజ్యాన్ని, రాజ్య పదవిని తమ కుమారులతో పాటు తన సోదరుల కుమారులకు రాజ్యాన్ని అప్పగించి సరియు నది వైపు బయలుదేరారు. సరియు నది మధ్యలోకి వెళ్లి అక్కడి నుండి అదృశ్యమై విష్ణులోకానికి వెళ్లిపోయారు. ఈ విధంగా రామలక్ష్మణులు తమ మానవీయ రూపాన్ని త్యాగం చేసి తమ వాస్తవ రూపాన్ని ధరించి వైకుంఠానికి చేరుకున్నారు.